హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము లెగ్ స్వీపింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెగ్ స్వీపింగ్ టెక్నిక్స్ని మనము అశీబరాయ్ అని అంటాము. సో లెగ్ స్వీపింగ్ టెక్నిక్స్ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అండి. అవి చాలా బేసిక్ అండ్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే దీని ఆపోనెంట్ చూడలేడు. సో దీని నుంచి మనకు డిఫెన్స్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. సో దీని మనం యూజువల్గా 3 types ఆఫ్ స్వీప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ స్వీప్, ఒకటి ఇన్నర్ స్వీప్ అండ్ అవుటర్ స్వీప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాన్స్లో ఉన్నారు. ఫ్రంట్ స్వీప్ అంటే జస్ట్ మీరు ఒక స్టెప్ ముందరకు తీసుకొని మీరు స్వీప్ చేయడం. దీన్ని మీరు నార్మల్గా ఇలా అన్న తీసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ లెగ్ ఫ్రంట్ తీసుకొని అండ్ స్వీప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ స్వీప్. ఓకే, ఇన్నర్ స్వీప్ అంటే మీరు అగైన్ 2 legs బ్యాక్ లెగ్తో ఇన్నర్ స్వీప్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఇది ఇన్నర్ స్వీప్. అండ్ అదే ఫ్రంట్ లెగ్తో చేయాలంటే జస్ట్ అగైన్ అండ్ ఇన్నర్ స్వీప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అవుటర్ స్వీప్. అగైన్ సేమ్, ఫ్రంట్ లెగ్తో చేయాలంటే అవుటర్ స్వీప్. ఓకే, అండ్ అదే బ్యాక్ లెగ్తో చేయాలంటే దెన్ అవుటర్. సో దీన్ని మనం చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇంకోటి టర్నింగ్ స్వీప్ అని ఉంటుంది. అది మీకు నార్మల్గా టర్నింగ్ కిక్ లాగా ఉంటుంది. సో ఇది టర్నింగ్ స్వీప్. ఓకే, సో టర్నింగ్ స్వీప్ మనం యూజువల్గా ఎక్కువ యూజ్ చేయము, బికాజ్ ఆపోనెంట్కి ఫేస్ చేసేటప్పుడు ఆర్ ఆపోనెంట్ని ఫైట్ చేసేటప్పుడు టర్న్ అయ్యి మన బ్యాక్ ఆపోనెంట్కి చూపించడం అది మంచి హ్యాబిట్ కాదు. ఎందుకంటే ఆపోనెంట్ పైనుంచి మన దృష్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ స్వీప్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రంట్ స్వీప్ చూపిస్తాను. సింపుల్గా ఫ్రంట్ లెగ్ ముందరికి అండ్ స్వీప్. ఓకే, బ్యాక్ లెగ్తో మనము ఫ్రంట్ స్వీప్ని అంత ఎగ్జిక్యూట్ చేయము, ఎందుకంటే మీరు టర్న్ చేస్తారు అండ్ మళ్ళీ స్వీప్ చేయాలి. దీనికంటే ఇన్నర్ స్వీప్ ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఫ్రంట్ స్వీప్ అనేది మనం ఫ్రంట్ లెగ్తోనే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోవర్ధన్ అటాక్ చేస్తున్నాడు అనుకోండి నన్ను. సో ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ లెగ్ నా ముందర ఉంది, అంటే నాకు ఫాస్ట్ ఈజీగా రీచ్ అవుతుంది. సో నేను దీన్ని సింపుల్గా అదే టెక్నిక్ నా ముందరకు వచ్చి ఎగ్జిక్యూట్. ఓకే, సో అదే నేను మీకు ఫాస్ట్గా చేసి చూపిస్తాను ఇప్పుడు. సో 1 and 2. సో దీని తర్వాత ఆపోనెంట్ కింద పడిపోతాడు అండ్ వన్స్ ఆపోనెంట్ ఇస్ డౌన్ మీరు కిక్ చేయొచ్చు, పంచ్ చేయొచ్చు, ఆర్ సింపుల్గా మళ్ళీ ఇలా అటాక్ వచ్చినప్పుడు స్వీప్ చేసి మీరు జస్ట్ మీరు ఎల్బోతో అటాక్ చేయొచ్చు ఆర్ నీతో అటాక్ చేయొచ్చు. ఓకే, సో స్వీప్ బేసిక్గా యూజ్ చేసేది ఆఫ్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఆపోనెంట్ని కింద పడేయడానికి. సో ఒకసారి ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతే ఆపోనెంట్ ఆటోమేటిక్గా గార్డ్ తీసేస్తాడు, లేకపోతే పడిపోతున్న భయంతో ఆ షాక్లో ఉంటాడు, అప్పుడు మీరు ఈజీగా అటాక్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ నేను మీకు ఇన్నర్ స్వీప్ చూసాను. సింపుల్గా మీరు గార్డ్లో ఉన్నారు, మీరు ఫ్రంట్ లెగ్తో అంటే మీరు ఫ్రంట్ లెగ్తో నార్మల్గా ఇలా ముందరకు వచ్చి ఇలా స్వీప్ చేయండి అండ్ బ్యాక్ లెగ్తో అంటే మీరు టర్న్ అవ్వండి మొత్తం ఇలా. ఓకే, ఇన్నర్ స్వీప్, అవుటర్ స్వీప్, ఎస్పెషల్లీ ఇన్నర్ స్వీప్ వచ్చేసి బ్యాక్ లెగ్తో చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే మీ టర్న్ ఎప్పుడైతే అవుతుంటారో మొత్తం బాడీ వెయిట్తో తిరుగుతుంది కాబట్టి ఆ హిట్ అనేది స్ట్రాంగ్గా అయ్యి ఆపోనెంట్ పడిపోతాడు. సో ఇన్నర్ స్వీప్ మాక్సిమం మీరు బ్యాక్ లెగ్తో ఎగ్జిక్యూట్ చేయండి. సో వన్స్ అగైన్ ఇప్పుడు లెట్స్ సీ ఇఫ్ గోవర్ధన్ ఈజ్ అటాకింగ్. సో అటాక్ తర్వాత మీరు బ్యాక్ లెగ్ని ట్విస్ట్ చేసి అండ్ అటాక్. ఓకే, సో ఇది నేను మీకు మళ్ళీ ఫాస్ట్గా చూపిస్తాను. సో అటాక్ అండ్ 1. ఓకే, సో దీంతో మీరు ఇన్నర్ స్వీప్తో ఆపోనెంట్ని బ్యాక్ లెగ్ యూజ్ చేసి ఆఫ్ బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇన్నర్ స్వీప్తో మనం పంచ్ కొడితే ఎలా డిఫెండ్ చేయాలో చూసాం. సో అదే ఇప్పుడు ఇన్నర్ స్వీప్తో కిక్ని ఎలా డిఫెండ్ చేయాలనేది చూద్దాం. సో లెట్స్, సో కిక్ అండ్ ఇన్నర్. ఓకే, వన్స్ అగైన్, సో అండ్ ఇన్నర్. ఓకే, సో సింపుల్గా మీకు కిక్స్ గురించి తెలుసుంటే రౌండ్ ఆఫ్ కిక్ కానీ యూనో మావాషిగేరి కిక్ కానీ మీరు అలానే టర్న్ అవుతున్నారు. ఓకే, సో సింపుల్గా అలా టర్న్ అయ్యి అండ్ అటాక్. సో 1 and down. ఓకే, సో ఇది మీరు ఇన్నర్ స్వీప్కి డిఫెన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు గమనించుంటే ఇప్పుడు గోవర్ధన్ కిక్ చేస్తుంటే నేను పెద్దగా నేను బ్లాక్ చేయట్లేదు. ఓకే, ఇంతకుముందు పంచ్ చేస్తే నేను బ్లాక్ చేశాను నేను. ఓకే, బ్లాక్ చేసి ముందరకు వచ్చి స్వీప్ చేశా. కానీ ఇప్పుడు మీరు సేమ్ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే గోవర్ధన్ ఇప్పుడు అటాక్ చేస్తుంటే, సో ఇక్కడ నేను జస్ట్ ఇలా చేయి ఎత్తట్లేదు, జస్ట్ ఇలా ఆపేశాను అంతే. సో కిక్ చేస్తే అండ్ జస్ట్ టర్న్ అండ్ అటాక్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ స్వీప్స్ అనేది మీ షిన్బోన్ అండ్ నీ పైకి అటాక్ వస్తుంది.
అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ ఆపరేట్ మరీ క్లోజ్గా ఉన్నాడు అనే సిచ్యువేషన్స్లో మీరు యాంకిల్ పైన అటాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోవర్ధన్ గార్డ్లో ఉంటాడు, ఓకే, సో నేను ఇంత డిస్టెన్స్లో ఉన్నాను అండ్ ఇప్పుడు నేను బ్యాక్ లెగ్తో స్వింగ్ చేయాలంటే నేను ఐదర్ నీకి కొంచెం కింద ఆర్ ఈ షిన్ మసిల్స్ దగ్గర అంటే ఈ ప్లేస్లో నేను అటాక్ చేయాలి. అదే చాలా దగ్గర అంటే నేను నా సైడ్ లాక్కోవాలి ఆపోనెంట్ని అని అంటే సింపుల్ ఫ్రంట్ స్వీప్ యూజ్ చేయాలంటే నేను యాంకిల్ అంటే ఇక్కడ లాక్ చేస్తాను, ఇక్కడ లాక్ చేసి ఇలా పుష్ చేస్తాను, ఓకే. అదే పడేయాలి అని అంటే నేను ఇలా యూజ్ చేస్తాను, ఓకే. సో అది బేసిక్, మీరు డిస్టెన్స్ని బట్టి మీరు ఎలా ఏ రేంజ్లో ఆర్ ఏ ప్లేస్లో అటాక్ చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్వీప్ గురించి చూద్దాము. అవుట్ ఆఫ్ స్వీప్ అండ్ ఇన్నర్ స్వీప్ మనము మోస్ట్లీ త్రోలాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు అవుట్ ఆఫ్ స్వీప్లో నేను మీకు కొన్ని వేరియేషన్స్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోవర్ధన్ కిక్ చేస్తున్నాడు మవాషి గారి, సో కిక్ అండ్ డౌన్, ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్టెన్స్ ప్రకారం టార్గెట్ చేంజ్ అవుతుంది అన్నట్టు గోవర్ధన్ ఎప్పుడైతే నేను కిక్ చేస్తున్నాడో నేను స్వీప్ అనేది నీస్ పైన యూజ్ చేస్తున్నా, నీస్ని కొడుతున్నా, నీస్ అండ్ షిన్ పైన అటాక్ చేస్తున్నా, సో దట్ యూనో గోవర్ధన్ కింద పడ్డం కొంచెం ఫాస్ట్ కావడానికి అండ్ నేను టెక్నిక్ ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ కికింగ్ వన్ అండ్ డౌన్, ఓకే. సో ఇది కిక్తో యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనం పంచ్తో ఎలా డిఫెండ్ చేయొచ్చు. దీన్నే పంచ్తో డిఫెండ్ చేయాలంటే డౌన్ అండ్ డౌన్, ఓకే. సో ఇది నా దీంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే ఈ హ్యాండ్తో అటాక్ చేసినప్పుడు ఈ హ్యాండ్తో అటాక్ కూడా చేస్తారు మనం క్లోజ్ వెళ్ళినప్పుడు. దానికి మనం డిఫెన్స్ ఎలా అంటే పంచ్ అండ్ అటాక్, ఓకే. సో దీన్ని మీరు త్రోగా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా అటాక్ చేసినప్పుడు మీ ఈ హ్యాండ్ మీ ఫోర్ ఆర్మ్కున్న ఈ బోన్ని యూజ్ చేసి నెక్ పైన అటాక్ చేయండి, నెక్ పైన అటాక్ చేస్తూ స్వీప్ చేయండి. సో ఇది మీరు చేసినప్పుడు లైక్ ఇది మీకు జూడోలో కానీ ఇంకా కరాటేలో కానీ త్రో లాగా వస్తుంది. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే హిప్ త్రో. సో మీరు పంచ్ చేసినప్పుడు ఇలా దగ్గరకు వచ్చి ఇలా పాడేస్తారు, దాన్ని హిప్ త్రో అంటాం. మనం హిప్ త్రో యూజ్ చేయట్లేదు, మనం స్వీపే యూజ్ చేస్తున్నాం. బట్ మీరు అటాక్ చేస్తున్నారు, సో టూ డబుల్ అటాక్స్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే పంచ్ చేయగానే వన్ థింగ్ ఇక్కడ మీరు ఇది అటాక్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ థింగ్ దీంతో ఇది, ఓకే. సో సింపుల్గా మీరు అటాక్ చేసేటప్పుడు ఎలా అంటే, ఓకే, సేమ్ అదే నేను మీకు మళ్ళీ ఈ లెక్తో చూపిస్తాను. వన్, సో వన్ అండ్ టూ. సో మీకు కొంచెం హైట్గా చూపిస్తున్నా, అది కెమెరాలో కవర్ అవుతుందో లేదో నాకు తెలీదు, సో అందుకని కొంచెం హైట్గా చూపిస్తున్నా. లెట్ మీ గో లిటిల్ ఫార్. సో దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సింపుల్గా వన్ అండ్ టూ. సో ఈ అటాక్ అండ్ ఈ త్రో రెండు ఒకటేసారి వస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా సేమ్ ఫుట్ స్వీప్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇంకా డిఫరెంట్ విధాలుగా ఎలా అటాక్ చేయాలనేది చూపిస్తాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుట్ స్వీప్ టెక్నిక్స్ అనేవి చాలా సింపుల్గా చిన్నగా కనిపించినా చాలా పవర్ఫుల్ ఇవి. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ పార్ట్నర్తో మీరు చాలా జాగ్రత్తగా చేయండి అండ్ ఎట్టి పరిస్థితిలో సాఫ్ట్ ఫ్లోర్ పైనే ప్రాక్టీస్ చేయండి. హార్డ్ ఫ్లోర్ పైన ఎలాంటి ప్రాక్టీస్ మీరు చేసి మీరు ఎంజాయ్ మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేసుకోకండి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కండిషనింగ్ అనేది మర్చిపోవద్దు. ఒకవేళ మీకు మా ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.